భారతీయ సంస్కృతిలో గ్రహణానికి ప్రత్యేక స్థానం ఉంది గ్రహణ సమయంలో మనుషులే కాదు పశుపక్షాదులు కూడా కదలవని నమ్మకం ఇక దేశంలోని ప్రముఖ దేవాలయాల సహా అనేక ఆలయాలను మూసివేస్తారు గ్రహణం విడిచిన అనంతరం ఆలయానికి సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలను నిర్వహించి అప్పుడు మళ్లీ భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు అయితే దేశంలో గ్రహణ సమయంలో తెరచి ఉండి విశేష పూజలను జరుపుకునే ఆలయాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయం ఇక్కడ ఆలయంలో గ్రహణ సమయంలో విశేష పూజలు జరుగుతాయి సూర్యగ్రహణ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయం తెరచి ఉంటుంది ఆలయాలన్నీ మూతపడ్డా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు వాయిలింగేశ్వరుడు ఈరోజు అంతా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి శ్రీకాళహస్తి ముక్కంటి క్షేత్రంలో యథావిధిగా రాహుకేతు పూజలతో పాటు గ్రహణ సమయంలో అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించనున్నారు సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన దేశంలోని గుడులు అన్నీ మూసివేస్తారు గ్రహణం వేడిన అనంతరం ఆలయాలను శుద్ధిచేసి మళ్లీ భక్తులను అనుమతిస్తారు అయితే ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కైలాసంగా వాయిలింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణకాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు శ్రీ జ్ఞానప్రసనాంబిక సమేత శ్రీకాళహస్తి స్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది ఈ పుణ్యక్షేత్రంలో వెలసిన వాయులింగేశ్వరుడిని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు స్వామివారు స్వయంభూవుగా వెలిసినట్లు పురాణాల కథనం వాయులింగేశ్వరుడు సూర్య చంద్రులు అగ్నిభట్టారుడితో పాటు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు అందువల్లనే ఈ క్షేత్రంలో రాహు కేతువులు ప్రభావం చూపలేరని పురాణాల కథనం ఈ క్షేత్రంలో రాహు కేతు సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ కడతారు సూర్యగ్రహణ సమయంలో గ్రహణం ప్రారంభ సమయంలో శ్రీకాళహస్తీశ్వరుడికి శాంతి అభిషేకం నిర్వహిస్తారు అదే చంద్రగ్రహణం అయితే విరుపు సమయంలో ఈ అభిషేకాన్ని జరుపుతారు గ్రహణ సమయంలో రాహు కేతు సర్పదోషాల నివారణ కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం అందుకనే గ్రహణ సమయాల్లో భారీగా భక్తులు ఆలయానికి చేరుకుని వాయలింగేశ్వరుడిని పూజిస్తారు